మా లేటెస్ట్ వీడియోస్ కోసం మా ఈ తెలుగు న్యూస్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసి గంట సింబల్ యాక్టివేట్ చేసుకోండి. రేపు దశమి గురువారం రాత్రి 11 గంటలలోపు లక్ష్మీదేవి ఫోటో ముందు ఇది పెడితే చాలు, బంగారం కొంటూనే ఉంటారు. ఇక మీకు తిరిగిలేని యోగం ప్రాప్తిస్తుంది, రాజయోగం పడుతుంది. కేజీల కొద్దీ బంగారం కొనే అవకాశాలు వస్తాయి. ప్రతి ఒక్కరూ బంగారం కావాలని కోరుకుంటూ ఉంటారు. పురుషులు బంగారం కావాలని అనుకుంటూ ఉంటారు. ముఖ్యంగా స్త్రీలకు బంగారం మీద ఎక్కువ మక్కువ ఉంటుంది. పేదవారైనా ధనవంతులైనా ఎవరైనా సరే తమ దగ్గర బంగారం ఉండాలని కోరుకుంటూ ఉంటారు. బంగారం ఉంటే అదొక గొప్పతనంగా భావిస్తూ ఉంటారు. మగవారి కంటే ఆడవారికి బంగారం మీద మోజు ఎక్కువగా ఉంటుంది. గాజులు, చైన్లు, నెక్లెస్లు, బంగారు మంగళసూత్రాలు, బంగారు చెవిదిద్దులు, బంగారు ముక్కుపుడక, ఇలా ఆడవారు ఎప్పుడూ చిన్న బంగారపు వస్తువును అయినా సరే ధరించే ఉంటారు. ఆడవారికి బంగారం అంటే ఎంత ఇష్టమో అందరికీ తెలిసిందే. బంగారు నగలు ధరించి ఎంతో మురిసిపోతూ ఉంటారు. బంధువులకు, స్నేహితులకు, ఇతరులకు చూపించుకుంటూ గర్వంగా ఫీల్ అవుతూ ఉంటారు. ఆడవాళ్ళు ఒక్కచోట చేరారంటే నువ్వు ఎంత బంగారం వేసుకున్నావు, ఏ డిజైన్ వేసుకున్నావు, చాలా బాగుంది అంటూ మాట్లాడుకుంటూ మురిసిపోతూ ఉంటారు. ఫంక్షన్స్, ఇతర ఈవెంట్లలో ఆడవాళ్ళు భారీగా నగలు ధరించి సందడి చేస్తూ ఉంటారు. అందరికీ చూపించుకుంటూ ఫ్రెష్టేజ్గా ఫీల్ అవుతూ ఉంటారు. చాలామంది బంగారాన్ని ధరించడాన్ని సాంప్రదాయంగా భావిస్తారు. అయితే బంగారం కావాలని కోరుకునేవారు గురువారం రోజు లక్ష్మీదేవి ఫోటో ముందు ఇది ఒక్కటి పెడితే చాలు, విపరీతంగా బంగారం కొనుక్కునే అవకాశాలు వస్తాయని శాస్త్రాలు చెప్తూ ఉన్నాయి. మరి గురువారం రోజు లక్ష్మీదేవి ఫోటో ముందు ఏం పెడితే బంగారం కొనుక్కునే అవకాశాలు వస్తాయి అనే విషయాన్ని ఇప్పుడు మనం ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాము. అంతకన్నా ముందు అతను విందాం. సాధారణంగా అందరూ బంగారంలో కలి పురుషుడు ఉంటాడని, అందుకే బంగారం ఇంట్లో తక్కువ ఉండాలని, బంగారం ఎక్కువగా ఉండకూడదని అంటూ ఉంటారు. బంగారంలో కలి పురుషుడు ఉంటాడన్నమాట నిజమే, కానీ అవినీతి ద్వారా వచ్చే బంగారంలోనే కలి పురుషుడు ఉంటాడు. బంగారం అంతటిలో కలి ఉండడు. దీనికి సంబంధించి పురాణాలలో ఒక కథ ఉంది. కాలసంధుడు కాలభైరవ పూజ చేస్తూ రాజులందరినీ ఓడించి వారి దగ్గర ఉన్న బంగారాన్నంతా కూడా తీసుకొని ఆ బంగారానికి వారి రక్తంతోనే అభిషేకం చేశాడు. ఇలా అనేక మంది రాజులను చంపి వారి దగ్గరి బంగారాన్నంతా కూడా సేకరించిన జరాసంధుడు ఆ బంగారంతో ఒక కిరీటం తయారు చేయించి ఉంచుకుంటాడు. తర్వాత జరాసంధుణ్ణి భీముడు చంపేస్తాడు. అప్పుడు భీముడు ఈ కిరీటాన్ని చూసి ముచ్చట పడి తీసుకుంటాడు. ఆ కిరీటాన్ని తన కోశాగారంలో ఉంచుతాడు. తర్వాత పరీక్షిత్ మహారాజు రాజ్యాన్ని పాలిస్తాడు. చాలా ధర్మబద్ధంగా ఉండేవాడు. ప్రజలకు ఎటువంటి కష్టం రాకుండా చూసుకుంటూ ఉండేవాడు. ధర్మబద్ధంగా పరిపాలిస్తున్న పరీక్షిత్ మహారాజు దేశంలో ఒకరోజు ఒక గోమాత ఏడుపు వినిపిస్తుంది. గోమాత పక్కనే ఒంటికాలితో ఉన్న ఎద్దు ఎందుకు ఏడుస్తూ ఉన్నావు అని ఊరడిస్తూ ఉంది. ఆ గోమాతే భూమి, ఎద్దు ధర్మదేవత. పరీక్షిత్ మహారాజు వారిద్దరి దగ్గరికి వెళ్ళాడు. ఎందుకు ఏడుస్తూ ఉన్నావు అని గోమాతను అడిగాడు. అప్పుడు గోమాత ఎద్దుకు 3 కాళ్ళు విరిగిపోయి 1 కాలే మిగిలి ఉన్న విషయము చెప్పింది. ఎద్దు కాలి ద్వారా కలి యుగంలోనికి ప్రవేశించాడని, అతను తన కాళ్లను నిర్దాక్ష్యంగా విరిచాడని చెప్పింది. ఆ మాటలు విన్న పరీక్షిత్ మహారాజు ఎద్దుతో, నిన్ను ఎవరు హింసించారు, ఎవరికి అపకారం చెయ్యని నీ కాళ్ళు ఎవరు విరగ్గొట్టారు అని అంటాడు. ఎద్దు కాళ్ళు విరగ్గొట్టిన వారు ఎవరైనా సరే అతని భుజాలు విరగ్గొడతాను అంటాడు. కాల క్రోధావేశుడై రాజులా కనిపించే కఠినాత్ముడు, కర్ర పట్టుకొని మేము ఏడుస్తూ ఉన్నా కనికరం లేకుండా కొట్టాడు, నా కాళ్ళు అతడే విరగ్గొట్టాడు అని జవాబిచ్చింది ఎద్దు. అతను కలిపురుషుడని పరీక్షిత్ మహారాజుకు తెలిసింది. దాంతో పరీక్షిత్ కలికి శిక్ష విధించాడు. అప్పుడు కలి, నన్ను ఎందుకు ఇలా చిత్రహింసలకు గురి చేస్తూ ఉన్నావు, ఇది కలియుగం కాబట్టి నేను ఖచ్చితంగా భూమిపైకి రావాల్సిందే, ఇది వదిలి నేనెక్కడుండాలి, నేను ఎక్కడ ఉంటే నువ్వు అక్కడికి వచ్చి చంపుతానంటే ఎలా, నేను ఎక్కడుండాలో చెప్తే అక్కడ మాత్రమే ఉంటానన్నాడు. అప్పుడు కలిపురుషుడు నివాసం ఉండడానికి జూదశాల,
మద్యపానము, వ్యభిచారము, జీవహింస జరిగే చోటు అనే నాలుగు స్థలాలను ఇస్తానన్నాడు పరీక్షిత్ మహారాజు. తన పాలనలో ప్రజలు ఈ నాలుగు చోట్లకు వెళ్లరనే నమ్మకంతో పరీక్షిత్ మహారాజు మాట ఇస్తాడు. పరీక్షిత్ మహారాజు నాలుగు స్థానాలను మాత్రమే ఇచ్చినప్పటికీ జూదశాల నుంచి అసత్యం, మద్యపానం నుంచి మదం అహంకారం, వ్యభిచారం నుంచి కామము, హింస నుంచి కోపము క్రోధము ఇలా మరో నాలుగు స్థానాలను కూడా ఆక్రమించాడు కలి. ఇవి కాకుండా మరో స్థానం ఇవ్వమని వేడుకున్నాడు కలి. సరేనని పరీక్షిత్ మహారాజు అవినీతి ద్వారా సంపాదించిన బంగారం ఉన్న చోటు కూడా నీదేనన్నాడు. అయితే బంగారం నుంచి మాచర్యం పుడుతుంది కాబట్టి ఆ స్థానాన్ని కూడా తనది చేసుకున్నాడు కలి పురుషుడు. ఇలా కలికి వరాలు ఇచ్చిన తర్వాత ఒకసారి పరీక్షిత్ మహారాజు కన్ను తన కోశాగారంలో ఉన్న కిరీటం మీద పడుతుంది. ఈ కిరీటం అన్యాయ మార్గాల ద్వారా వచ్చిందని ముందు చెప్పుకున్నాం కదా. ఆ కిరీటాన్ని పరీక్షిత్ మహారాజు ధరిస్తాడు. ధరించగానే ఆ కిరీటం ద్వారా కలి ఆయనలోనికి ప్రవేశిస్తాడు. వెంటనే ఆయనకు క్రోధం పెరిగిపోతుంది. వేటకు వెళ్ళి దొరికిన జంతువులన్నిటినీ కూడా చంపేస్తూ ఉంటాడు. సమీకుడి దగ్గరికి వెళ్ళి ఆయన మీద చచ్చిన పామును వేస్తాడు. కలి పురుషుడు పరీక్షిత్ మహారాజులోనికి కిరీటం ద్వారా ప్రవేశించటం వలన ఇదంతా జరిగింది. ఇదంతా ఎందుకు చెప్పాల్సి వచ్చిందంటే కేవలం అవినీతి అన్యాయ మార్గాల ద్వారా సంపాదించిన బంగారంలోనే కలి పురుషుడు ఉంటాడు. మన కష్టార్జితంతో కొనుక్కున్న బంగారంలో కలి ఉండడు. అలాంటి బంగారం మనకు మేలు చేస్తుంది, లక్ష్మీ అనుగ్రహాన్ని ప్రసాదిస్తుంది. సాధారణంగా మనమందరము కూడా కష్టార్జితంతోనే బంగారం కొనుక్కుంటూ ఉంటాం, కనుక అందులో కలి పురుషుడు ఉండడు. అలా కాకుండా బంగారం దొరికినప్పుడు తాకట్టు పెట్టిన బంగారాన్ని తీసుకున్నా, అలాగే పెద్దల నుండి వస్తున్న బంగారాన్ని అన్యాయంగా లాక్కున్నా ఆ బంగారం ద్వారా కలి పురుషుడు పట్టి పీడిస్తాడు. కాబట్టి మనం కొనుక్కునే బంగారంలో కలి పురుషుడు ఉండడు. వీడియోలోకి వస్తే బంగారం కొనుక్కోవాలని ప్రతి ఒక్కరూ కోరుకుంటూ ఉంటారు. కానీ కొందరి దగ్గర బంగారం కొనుక్కునేంత ధనం ఉండదు, స్తోమత ఉండదు. అలా బంగారం కొనుక్కోలేక బాధపడేవారు చక్కగా గురువారం రోజు లక్ష్మీదేవిని పూజించండి. అమ్మవారి ఫోటో ముందు ఒక శ్రీఫలాన్ని అలాగే ఒక పసుపు రంగు ఫలాన్ని పెట్టండి. అంటే అరటి పండు కానీ మామిడి పండు కానీ పెట్టండి. శ్రీఫలం అంటే చిన్న కొబ్బరికాయలాగా ఉంటుంది. ఇది పూజా స్టోర్స్లో దొరుకుతుంది. ఒక శ్రీఫలం తెచ్చుకొని గురువారం రోజు రాత్రి 11 లోపు లక్ష్మీదేవి ఫోటో ముందు పెట్టండి. దీనితో పాటు ఒక పసుపు రంగు పండును కూడా పెట్టండి. గురువారం రోజు రాత్రి 11 లోపు ఎప్పుడో ఒకసారి అమ్మవారికి పూజ చేసి అమ్మవారి ఫోటో ముందు ఒక శ్రీఫలాన్ని, ఒక పసుపు రంగు పండును పెట్టండి. తర్వాత అమ్మ లక్ష్మీదేవి మాకు బంగారం కొనుక్కునే అవకాశాన్ని ఇవ్వు తల్లి అని మనస్ఫూర్తిగా సంకల్పం చెప్పుకోండి. అమ్మవారి ఫోటో ముందు పెట్టిన శ్రీఫలాన్ని, పసుపు రంగు పండ్లను అలా వదిలివేయండి. మళ్ళీ మరునాడు ఉదయం స్నానం చేసిన తర్వాత అమ్మవారి ఫోటో ముందు పెట్టిన పసుపు పండును ప్రసాదంగా స్వీకరించి తినివేయండి. శ్రీఫలాన్ని మాత్రం తీసుకుని వెళ్ళి బీరువాలో ఎర్రటి వస్త్రంలో చుట్టి పెట్టండి. ఇలా ఈ పరిహారం చేసిన నెల రోజుల్లోనే బంగారం కొనుక్కునే అవకాశాలు వస్తాయి. ఖచ్చితంగా మీరు ఊహించిన విధంగా ఏదో ఒక అద్భుతం జరుగుతుంది. మీ జీవితం అద్భుతంగా మారి మీరు బంగారం కొంటూనే ఉంటారు. కనుక ప్రతి ఒక్కరూ కూడా గురువారం రోజు లక్ష్మీదేవి ఫోటో ముందు ఇది పెట్టి బంగారం కొనుక్కునే యోగాన్ని పొంది ఆనందంగా జీవించండి. గురువారం అంటే లక్ష్మీదేవికి ఎంతో ఇష్టమైన రోజు. ఈరోజు ఉదయం నిద్రలేవగానే ఇప్పుడు మనం చెప్పుకోబోయే పనులు చేసినట్లయితే అపర కుబేరులుగా మారిపోతారని శాస్త్ర పండితులు అంటూ ఉన్నారు. మరి ఆ వివరాలను ఇప్పుడు మనం ఈ వీడియోలో తెలుసుకుందాం. చాలామంది నిద్రలేవటం గురించి గొప్పగా అంతగా పట్టించుకోరు. ఉదయం అలారం మోగగానే హడావిడిగా రెడీ అయి పనులకు వెళ్ళిపోతూ ఉంటారు చాలామంది. కానీ ఇది పద్ధతి కాదు. ముందుగా అసలు నిద్రపోయేటప్పుడు దక్షిణం వైపు తలపెట్టి నిద్రపోవాలి. ఉదయం మెలకువ రాగానే హడావడిగా పరుగులు తీయకూడదు. మెలకువ వచ్చిన తర్వాత కూడా 2-3 నిమిషాలు కళ్ళు మూసుకొని పడుకోవాలి. దీని వలన మీ ఆలోచనలు క్రమంగా ఉంటాయి. ఆ తర్వాత నిద్రలేచి లక్ష్మీప్రదమైన అరచేతులను చూసుకోండి. అరచేతుల్లో లక్ష్మీ, సరస్వతి, గౌరీదేవి ఉంటారు. దీనికి సంబంధించి శ్లోకాలు కూడా ఉన్నాయి. కానీ ఆ శ్లోకాలు చదవవలసిన అవసరం లేదు. అరచేతుల్ని చూసుకొని స్వరూపాలను గుర్తు చేసుకోండి.
కళ్ళకు అరచేతులను రాసుకోండి. ఆ తర్వాత తూర్పు వైపు కానీ ఉత్తరం వైపు కానీ ఈశాన్యం వైపు కానీ మంచం దిగాలి. అలా దిగగానే భూదేవికి నమస్కారం పెట్టుకోవాలి. దీనికి కూడా శ్లోకాలు ఉన్నాయి. శ్లోకాలలో ఉండేదే ఒక భావం. ఆ భావాన్ని స్మరించుకుంటే చాలు. భూదేవికి వేలు తగిలించి 3 సార్లు కళ్ళకు అద్దుకోండి. భూదేవిలోనే సర్వ చైతన్యాలు ఉన్నాయి. సహనం, ధనం, ఆరోగ్యం అన్నీ భూదేవిలోనే ఉన్నాయి. ఆమె ఎంతో సహనంతో మనం చేసినవన్నీ కూడా భరిస్తూ ఉంటుంది. కాబట్టి మనం చేసే పనులన్నీ కూడా సహిస్తున్నందుకు ఒక దండం పెట్టుకోండి. తర్వాత తూర్పు లేదా ఉత్తరం లేదా ఈశాన్యం వైపు 3 అడుగులు నడవండి. ఆ తర్వాత పంచభూతాలలో దేనికో ఒక దానికి సంబంధించిన ఒక పని చేయాలి. ఏమీ లేదు, ఈశాన్యంలో 1 చెంబుడు నీళ్లు పారబోయండి. ఇలా పంచభూతాల్లో నీటికి సంబంధించిన ఒక పని చెయ్యండి. ఇప్పుడు మీ ఇంట్లో పూల మొక్కలు ఉన్నా, తులసి చెట్టు ఉన్నా, వేప చెట్టు ఉన్నా, ఆ చెట్లను జస్ట్ ఒక్కసారి చూడండి. ఏం చేయనవసరం లేదు, మొక్కలను చూడండి చాలు. ఇది చాలా సింపుల్, 1 పైసా కూడా ఖర్చు లేని పని. గురువారం ఉదయం కుదిరిన వారు ప్రతిరోజు ఉదయం మీరు ఈ 1 పద్ధతిని పాటించారంటే మీకు ఎంతో మేలు జరుగుతుంది. వీటితో పాటు ఉదయం మీకు ఆనందం కలిగించే 1 పని చేయండి. కొంతమందికి 1 స్తోత్రం చదివితే ఆనందం కలుగుతుంది, లేదా 1 దృశ్యం చూస్తే ఆనందం కలుగుతుంది, లేదా 1 ఫోటో చూస్తే ఆనందం కలగవచ్చు, లేదా మీకు మీరే సెల్ఫ్ మోటివేట్ చేసుకోండి. ఇలా ఏదో 1 ఆనందం కలిగించే పని చేయండి. ఇలా చేయటం వలన బ్రెయిన్లో పాజిటివ్ యాటిట్యూడ్ని పెంచే ద్రవాలు విడుదలవుతాయి. ఆ పాజిటివ్ ఎనర్జీ మిమ్మల్ని అదృష్టవంతులుగా మారుస్తుంది. ఇలా గురువారం నాడు కుదిరితే ప్రతిరోజు ఉదయం లేవగానే ఈ పనులు చేశారంటే దినదిన అభివృద్ధి కలుగుతుంది, అద్భుతమైన ఫలితం కలుగుతుంది, ఒంట్లో మైండ్లో చాలా మంచి మార్పు వస్తుంది. కనుక ఉదయం లేవగానే ప్రతి ఒక్కరూ కూడా ఈ పనులు చేసి చూడండి, చాలా చక్కటి ఫలితాలను చూస్తారు. కుదిరితే రోజు చేయండి. రోజు కుదరదు అనుకుంటే కనీసం గురువారం ఉదయమైనా సరే ఇప్పుడు మనం చెప్పుకున్న ఈ పద్ధతిని పాటించండి. లక్ష్మీ కటాక్షం కలుగుతుంది. అమెజాన్లో బెస్ట్ డిస్కౌంట్స్ కోసం వీడియో డిస్క్రిప్షన్లో లింకు ఉంది, చూడండి. అలాగే మా టెలిగ్రామ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి.